స్టెప్స్ ఆఫ్ సాధన బ్రహ్మజ్ఞాన సంపన్నుడి యొక్క శరీర లక్షణములో వారి మూర్తి ఎందు కూడా ఆ బ్రహ్మజ్యోతి బహిర్గతమవుతూ ఉంటుంది కాబట్టి దేవతామూర్తుల్లో ఎలాగైతే మహత్తర శక్తులు మూర్తులు లోనే ఉన్నాయో అవి ఏ కారణం చేత దేవతామూర్తి ధ్యానమే మనకు ఫలాన్ని ఇవ్వగలుగుతుందో అలాంటి శక్తి గురుమూర్తి ధ్యానంలో కూడా ఉండదు కాబట్టి ప్రప్రథమంగా గురువు యొక్క మూర్తిని ధ్యానించాలి తర్వాత గురువు యొక్క లక్షణము ధ్యానించాలి లక్షణం అంటే పరమాత్మ స్వరూపుడిగా ఆయన నెరిగి త్రిమూర్త్యాత్మకుడుగా తెలుసుకొని నన్ను రక్షించగలిగిన మహత్తర శక్తి సంపన్నులుగా ఆయనను భావిస్తూ వారి ఎందు తాదాత్మ్య స్థితిలో వారి ఎందు సంపూర్ణ తాత్పర్య బుద్ధిని ప్రధానంగా పెట్టుకుని శరణాగతితో వారినే ధ్యానం చేయడం మనోవాక్కయ కర్మలన్నీ కూడా వారి అందే వారి పరం చేయడం అన్ని పనులు మానేసి వారినే ధ్యానించాలి ధ్యాన మూలం గురోర్ మూర్తి పూజా మూలం పదం మంత్ర మూలం వాక్యం ముక్తి మూలం గురోర్ కృప అంటే గురుమూర్తి ధ్యానము ప్రధానము వారి గుణాన్ని గురించి మనకు తెలిసినంత మట్టుకు ధ్యానం చేయడం బుద్ధితో ధ్యానం చేయగా చేయగా వారు మన మనస్సు ఎందు ప్రవేశించి వారి గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకాశమానం చేస్తారు నేనంటే ఇది సుమా అని మనకు వారే చెప్పాలి అప్పుడు మనం తెలుసుకుంటాం దానికి మనమంతా చేయవలసింది మనము తలుపులు తీసి పెట్టుకోవడమే మనస్సులోకి మీరు వచ్చి కూర్చోవడానికి అలికి ముగ్గు పెట్టి ఆసనం అక్కడ వేస్తే దేవతలను మనం ఆవాహన చేసినట్లుగా గురుతత్వ ధ్యానం మొదలుపెట్టి పూజించినట్లుగా మంత్రజపం మొదలుపెట్టి ఆ గురువునే దేవతగా చూడాలి ఇవి సాధన యొక్క స్టేజెస్ ఇలా ఎంతైనా చెప్పవచ్చు చెప్పే విషయం మాత్రం చాలా చిన్నది సూక్ష్మమైనటువంటిది అంతా ఈ డెలివరీ డిఫికల్టీ సరైన భాషను వెతుక్కుంటూ అర్థమయ్యేటట్లు చెప్పడమే మంత్రయోగం యోగం లలితా సహసనామంలో హృదయ గ్రంథి విభేదిన్యైన మహా అనే ఒక మాట ఉంది మనం చేసే సాధనకి ఈ మాటకి చాలా సంబంధం ఉంది మనం చేసే సాధనలో గురుమూర్తి గురుతత్వ ధ్యానము తర్వాత ఒక మంత్ర ధ్యానము దాన్నే మంత్ర యోగం అనే భగవాన్ రమణ చెప్పారు ఈ మంత్రధ్యానములు శబ్దము పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు లక్షణములు కలిగినదై ఉండగా దాన్ని వైఖరి రూపం నుంచి పరారూపం దాకా తీసుకువెళ్లే సాధన ప్రక్రియ మంత్రయోగం ఈ సాధన ప్రక్రియలో మనస్సు ఎక్కడ ఉండాలి అనేది ప్రశ్న నిత్యం మనము చేసే మంత్రజపములో మంత్రాధి దేవత యొక్క రూపమును మనస్సులో పెట్టుకుని తదేక ధ్యాసతో ఆ దేవీ దేవతా మూర్తినో ధ్యానం చేయడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు తీసుకున్న మంత్రయోగం అన్న సాధనా విధానము జపయోగము కాదు జపయోగం అంటే ఒక జపం చేస్తూ మంత్రాది దేవతను ధ్యానము చేయడము జపయోగం అక్కడ మంత్ర జపం చేస్తాము అక్కడ దేవతే మన సాధన వస్తువు సాధ్య వస్తువు సాధనం మంత్రజపం సాధ్య వస్తువు దేవత మంత్రయోగంలో దేవత కాదు మంత్రమే సాధ్య వస్తు సాధనము మంత్రమే మంత్రమే ధ్యానంలో చేస్తూ చివరికి సాధించదలుచుకున్నది మంత్రమే మంత్రమును ఏ రూపంలో సాధించదలుచుకున్నాం పరారూపంలో సాధించదలుచుకున్నాం కా మంత్రము యొక్క అంటే సమస్త జగత్తుకి ఉత్పత్తికి హేతుభూతమైన నాదము యొక్క లక్షణం మంత్రం ఆ నాదము అనేక లక్షణములు కలిగి అనేక బీజ రూపములలో ఉన్నది బీజములన్నీ అక్షరములు అంటే క్షరము కానటువంటివి ఈ అక్షరములు సృష్టి యొక్క ఉత్పత్తి కాలం ఉండి సృష్టి లయమైనప్పుడే లయం చెందుతున్నాయి కనుక ఇవి అక్షరములు మిగతా ప్రాకృతమైన అనేక భాషల్లో ఉండే పదజాలములు కూడా శబ్దమైనప్పటికీ అవి శాశ్వతమైనవి కావు సంపూర్ణ ప్రాణస్వరూపము కలిగినటువంటివి కావు అవి బీజాక్షరములే అని జ్ఞాపకం పెట్టుకోండి బీజములని చెప్పబడే ఈ అక్షరములు ఉత్పత్తి నాశనము లేనటువంటివి ఒకవేళ ఉత్పత్తి నాశనములనే ఉంటే వాటికి సృష్టితోనే ఉంటాయి ఉత్పత్తికి పూర్వం మందు ఉన్నాయా సృష్టి అంతమంది కూడా ఇంకా చివరికి ఉన్నాయా అది వేరే ప్రశ్న జప సాధనగా కాకుండా మంత్రయోగం అని చెప్పుకున్న విషయంలో వైఖరిక అంటే ఇతరులకు కూడా పైకి వినపడేటువంటి శబ్దోచ్చారణ మనము చెప్పడం లేదు ఉపాంశువుగా అంటే రహస్యంగా ఒకే మంత్రాన్ని జపించడం దీనికి మనం చేసే సాధనకి కొంత సంబంధం ఉన్నది ఉపాంశుగా కూడా మనం చేయదలుచుకోలేదు కానీ మానసికంగా చేసే జపము ఉపాంశు జపమే కావచ్చు కానీ ఉపాంశు జపము ఉపాంశు జపం కానీ ఎంతసేపు చేస్తూనే ఉంటాం కొన్ని గంటలు ఇక్కడ అది కాదు దాని పై స్థితికి లోతైన వెనక స్థితికి వెళ్ళదలుచుకున్నాము వెళ్ళదలుచుకున్నప్పుడు ఉపాంశు జపము చేస్తూ మనస్సుని లయము చేయదలుచుకున్నాం ఏది సాధనాభూతంగా తీసుకుని మనం మానసికంగా ఉపాంశు జపంతో బీజాక్షరము ధ్యానం చేస్తున్నాము బీజాక్షర ధ్యానం చేస్తూ మానసికంగా జపము చేస్తున్నాము అట్లాంటి సాధనాభూతమైన మనస్సును లయము చేయదలుచుకున్నాము చేసేందుకు మనకి ప్రక్రియ విధానము సాధన వస్తువు ఏది ఈ మనస్సుని మరొక కార్యమందు వినియోగిస్తున్నాం ఈ శబ్దము యొక్క ఉత్పత్తి స్థానం ఏదైతే ఉన్నదో దాన్ని వెతుక్కుని అక్కడికి మనస్సును వెళ్ళమని చెప్తున్నాం కొంతకాలము సాధన చేస్తే ఈ సాధన ప్రక్రియ గురించి చెప్తున్న మాటల అర్థం తెలుస్తుంది ఇంతకన్నా క్లియర్ గా దాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు ఈ ఉపాంశు జపక్రియ చేస్తున్న మనస్సుని అది జపించే శబ్దము ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి దాన్ని సేవించమని చెప్తున్నాం అంటే పరారూపంలో ఉండి బీజాక్షం పశ్చంతి మధ్యమ రూపంలో ఉండి బాహ్యంగా ఇతరులకి తెలిసేటట్లు వైఖరి రూపంలోకి వస్తున్నది వైఖరిని వదిలేసే అని చెప్పడం లేదు ఉపాంశువు అంటే పరా పశ్యంతి మధ్యమ మధ్యమ స్థితిలో దాన్ని తీసుకుని మధ్యమ స్థితి నుంచి పశ్చంతి స్థితికి వెళ్ళి అక్కడి నుంచి పరాస్థితికి అంటే శబ్దోత్పత్తి కార్యం జరుగుతున్న స్థానం ఏదైతే ఉన్నదో నాదం యొక్క పుట్టుక స్థానం ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళమని మనస్సుకి చెప్తున్నాం ఈ జపాన్ని చేస్తూ నీ స్వస్థానంలో ఉండవద్దు జపం చేసుకుంటూ అక్కడికి వెళ్ళమని మనస్సుకి ప్రయాణ అవలంబింప చేస్తున్నాం హృదయ స్థానం అందు దీన్ని లయం చేయమని చెప్పారు హృదయ గ్రంథి విభేదిం అయిన అనే మార్గం ఇది ఆ గ్రంథి మనస్సుకి ఉత్పత్తి స్థానము అదే అనాహత చక్రం అని యోగులు చెప్పే ఒక సెన్సిటివ్ శబ్దం పుట్టుకకు పూర్వం ఏ స్థితిలో ఉన్నదో అదే అనాహతము అదే హృదయ గ్రంథి స్థానం అనాహత చక్రం అన్న అదే యోగులు కుండల్ని జాగరణ చేసి మూలాధారాది చక్రములలో దాన్ని జాగృతం చేసి పైకి తీసుకెళ్ళు హృదయ గ్రంథి దాకా వచ్చిన తర్వాత యోగులు అనుభవించే స్థితి ఏమిటంటే ప్రపంచానికి హేతువైన నాద బ్రహ్మము ఎక్కడ పుడుతున్నదో దాన్ని తెలుసుకునే సమర్థవంతులు అవుతారు అది శబ్దోత్పత్తి స్థానం సూక్ష్మాతి సూక్ష్మమైన మోస్ట్ ఒరిజినల్ ప్లేస్ అండ్ కండిషన్ ఆఫ్ సౌండ్ సౌండ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టెడ్ ఫార్మ్ దట్ ఈస్ అన్ సౌండ్ మేనిఫెస్టెడ్ సౌండ్ మనకి ఏ రూపంలో అయినా మేనిఫెస్ట్ అవుతుంది మనసులో పుట్టే సౌండ్ కూడా మేనిఫెస్టెడ్ సౌండే మనస్సులో కూడా పుట్టనటువంటి సౌండ్ ఒకటి ఉంది పుట్టుకకు పూర్వము ఏదో ఒక స్థితిలో ఉన్నది ఇది పుట్టడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది శబ్దము మనస్సులో అసలు ఎక్కడి నుంచి పుట్టింది మనసులో పుడితే నోటికి వచ్చింది బయటికి వినిపించింది మనస్సులో కూడా శబ్దం పుట్టుకకు పూర్వం అందు ఎక్కడ ఉన్నది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ పుట్టింది అని అనుకుంటున్నాం ఇంతకీ అది ఎక్కడి నుంచి వచ్చింది హృదయ గ్రంథ ఎందు కొండల్ని వెళ్ళినప్పుడు ఆ గ్రంథి గ్రంథిఛేదనమై అనాహత చక్రమంతు పుట్టింది ఆహతము అంటే రెండు వస్తువుల యొక్క తాకిడి చేత పుట్టిన శబ్దం అనాహతం అంటే రెండు వస్తువులు ఒకదానికి ఒకటి సంఘర్షణ లేకపోయినప్పటికీ పుట్టిన శబ్దం మనము వినగలిగిన శబ్దములన్నీ కూడా ఏదో రెండు వస్తువుల యొక్క ఘన ద్రవ పదార్థముల పరస్పర సంఘర్షణ చేత పుట్టిన శబ్దాన్నే మన చెవులు గ్రహించగలుగుతున్నాయి శబ్దం పుట్టడానికి రెండు వస్తువులు ఒకదానికొకటి తాకిడి చేయవలసిన పని కూడా లేదు అంతకు పూర్వం మందు అలాంటి క్రియ లేకుండా కూడా శబ్దం పుట్టవచ్చు అట్లాంటిది అనాహత స్థానం అదే పరాశబ్దం యొక్క లక్షణాన్ని కొంతవరకు సూచిస్తుంది మన సాధనకు అవలంబించవలసిన విధానము ఈ మంత్రాన్ని చేస్తున్న మనసు స్థానం అందు లయం చేయాలన్నమాట శరీరం అందు ఫిజికల్ గా కొన్ని స్థానాలున్నాయి ఆయా స్థానములందే మనము ఈ లక్షణాలను చూడగలుగుతాం మనస్సు తలలో మెదడులో ఉండి అక్కడ పని చేస్తోందని నిత్యం అనుకుంటూ ఉంటాం మెదడు అక్కడ పని చేయడానికి కావాల్సిన స్పార్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయం నుంచి అని సమాధానం ఫ్లాష్ స్పార్క్ అని రెండు ఉంటాయి అక్కడ స్పార్క్ తర్వాత వచ్చేది ఫ్లాష్ ఫ్లాష్ అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లైట్ పార్టికల్స్ ఇనీషియేషన్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఎనర్జీ ఈ స్పార్క్ ఈ స్పార్క్ హృదయం మందు పుట్టి దాన్ని ఫ్లాష్ ఏమో బ్రెయిన్ లో కనిపిస్తోంది ఇలాగా మనస్సు పనిచేస్తోంది ఆ మనస్సును బ్రెయిన్ లోంచి ఉపసంహరించాలి బ్రెయిన్ ఈజ్ ఫిజికల్ మ్యాటర్ దాని ఫంక్షనల్ ఆస్పెక్ట్ మైండ్ ఆ పని చేసే క్రియ పేరు మైండ్ ద వర్కింగ్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ కాల్డ్ మైండ్ అంటే వన్ ద బ్రెయిన్ ఇస్ నాట్ వర్కింగ్ దర్ ఇస్ నో మైండ్ మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఈస్ ఇంప్రాపర్ లాంగ్వేజ్ దే కెనాట్ బి ఏ థింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ మైండ్ యాజ్ నాట్ వర్కింగ్ మైండ్ నాట్ వర్కింగ్ అంటే తక్కువ బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే మైండ్ లేదన్నమాట అంటే ఫ్లాష్ ఉపసంహరించబడింది ఈ మనస్సును లయం చేసుకోవడమే మన విధానం అయితే నిర్గుణ పరబ్రహ్మము ధ్యానము చేస్తూ లయం చేయడమా అది ఇంకొక విధానం ఇది మంత్రజప ప్రక్రియ అంటే ఒకానొక బీజాక్షరాన్ని మనం చెప్పిస్తూ దాని అనాహత లక్షణాన్ని ఆ అక్షరం యొక్క అనాహత స్థితిని అనాహత చక్రం అందుండే పరాస్థితిని మనము అనుభవించడమే యోగం ఇది మనము అవలంబించదలుచుకున్న సాధన ప్రక్రియ హృదయ గ్రంథినే విష్ణు గ్రంథి అంటారు బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి అని మూడు ఉన్నాయి రుద్రగ్రంథి ఆజ్ఞా చక్రంలో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ డిస్కషన్ అంతా భావన యాక్చువల్గా ప్రక్రియ సాధనలో ఈ థింకింగ్ అంతా ఉండదు దీని ఎస్సెన్స్ ఏమిటంటే మనస్సును హృదయస్థానం అందు లయం చేయాలి అని ఆఖరణ చెప్పిన సెంటెన్స్ ఏదైతే ఉందో అదే ఆ పనే ఆ క్రియే చేయాలి ఇక ఆలోచన కాదు ఇంతసేపు విన్నది మైండ్తో అర్థం చేసుకున్నాం యాక్చువల్ గా క్రియలోకి దిగేటప్పటికి పని చేసేది మైండ్ కాదు కార్యంలోకే అది దిగుతుంది మైండ్ ఇప్పుడు ఆలోచన మానేసి క్రియేట్ చేస్తుంది అంటే ఇంత అక్కడి నుంచి చెప్పుకున్న విషయాన్ని అది నిజంగా చేస్తుంది ఆలోచించదు నిత్య కార్యక్రమాల్లో మనస్తో ఆలోచించి కాళ్ళు చేతులు నోటితో పనిచేయడం మనకి అలవాటైంది కానీ ఆ చేసేది కూడా మైండ్ అయితే అదే ఆలోచించి అదే చేయడం అనేటువంటిది ఇలాంటి వాటిలో సంభవిస్తుంది ఇప్పుడు మైండ్ చేసే పని అదే మరి స్థానంలో ఏముంది ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అని ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ హృదయం యొక్క ఎనర్జీ మైండ్ని వర్క్ చేయించగల శక్తి అదే అది సరిగ్గా లేనప్పుడే అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫాల్ అయినప్పుడే మనిషికి ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ రావడానికి ఇదే కారణం మెంటల్గా మనిషి డిప్రెస్ అవ్వడానికి హార్ట్కి కారణం సంబంధం ఇది ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ మైండ్ను ఎనర్జైజ్ చేసి దాని చేత పని చేయించగల సమర్థత హృదయంలో ఉండే ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఆ శక్తి ఉన్నది ఈ ఎనర్జీ పొటెన్షియల్ ఫాల్ అయిపోతూ ఉంటే మైండ్ బాగా ఉండవచ్చు కదా ఇక్కడ ప్రశ్న ఈ హార్ట్ ఆ హార్ట్ ఒకటేనా అనాథ చక్రము అంటే హృదయస్థానము మెడికల్ గా మనము చూసేవి డైరెక్ట్ గా కోయిన్ సైడ్ కావు అదే ప్లెక్సస్ అంటారు అదే కార్డియా ఫ్లెక్సెస్ స్పైనల్ కాలంలో ప్లెక్సస్ సెన్సరీ సెంటర్స్ స్పైనల్ కాలంలో చిత్రిని నాడి కింద నుంచి పైదాకా వెళ్తుండగా ఇడాబింగుళ నాడుల మధ్య ఉండే చిత్రిని నాడికి అంటుకుని అంటిబెట్టుకుని ఉండే కమలములవి అదంతా యోగ శాస్త్ర విషయం ఆ వివరంలోకి మనం ఎక్కువ వెళ్ళనక్కర్లేదు హృదయస్థానం అంటే అర్థం చేసుకుంటే చాలు ప్రార్థన చేయడానికి పుణ్యం అక్కర్లేదు ఎంత పాపము చేసిన వాడైనా భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు ఇంద్రియాలు వశం తప్పితేనే అంతఃత్రువుడు చోటు చేసుకుంటాయి అప్పుడే పాపం చేయడం జరుగుతుంది దుష్టకర్మలు చేసి పాపాలు చేసి తెలిసి దుఃఖంలో ఉండే వివేకం కోల్పోతాడు ఉత్తమ ఫలాన్ని పొందడానికి అడ్డు వచ్చేది కర్మ కర్మఫలమే కర్మఫలం ఏ కర్మ వల్ల నాశనం కాదు ధ్యాన యోగంలో నామస్మరణతో కర్మక్షయం పాపక్షయం చేయవచ్చు మంత్రానుష్ఠానం మనస్సుతో చేయాలి నోటితో మంత్రం చెప్పిస్తానంటే అది నీ పని కాదు మనసు చేయాల్సిన పని అని చెప్పాలి హృదయంలో ఇష్టదేవత రూపం ఆ మంత్రం రెండు ఏకకాలంలో చేస్తే త్వరలో సిద్ధి సిద్ధి అంటే మంత్రం వినాలి అది వినిపిస్తుంది ఆ మంత్రమే రూపం ధ్వన్యాత్మకమైన శక్తి యొక్క రూపము మంత్రము రెండు ఏకకాలంలో ధరించుట సిద్ధి కొరకు రూపము నామము రెండు దృశ్యాత్మకం శ్రవణాత్మకం రెండు ఇంద్రియాలు కన్ను చెవి మనస్థు హృదయ ముందు ధ్యానంలో ఉండగా ఇంకంతసేపు కూర్చోవాలి అనిపించకూడదు ఇక్కడి నుంచి లేవబుద్ధి కావడం లేదు అనే స్థితి రావాలి దీన్ని మంత్ర యోగం అంటారు ఏదైనా యోగమే చిత్తశుద్ధితో తీవ్రమైన ఇచ్ఛతో చేస్తే ఆరు నెలలే చాలు సిద్ధించడానికి మనిషి ప్రకృతిని ప్రేమిస్తాడు ఈ ప్రకృతిని ఇంత ప్రేమిస్తున్నావే అది తిరిగి నీకేమి ఇస్తోంది నువ్వు చనిపోతే ప్రకృతి దుఃఖించడం కూడా లేదే దానిపైన నాకెందుకు మమకారం ఈ పంచభూతాలు నాకేమిస్తున్నాయి అని అహర్నిశలు ప్రశ్న వేసుకో పై దారి కనిపిస్తుంది అప్పుడే ప్రయాణానికి నాంది పలుకుతారు ఇన్నర్ జర్నీ బెగిన్స్ అయ్యాక ప్రయాణంలో ఆత్మ విమర్శ చేసుకుంటూనే ఉండాలి ఈ ప్రయాణం సుగమంగా సాగడానికి నిర్మూలించుకోవలసింది ఏమిటి అని ముఖ్యంగా ప్రశ్నించుకోవాలి అదే సరైన ప్రశ్న అదే మొదటి ప్రశ్న అని నేను అంటాను నిర్మూలించుకోవాల్సింది నిర్మూలిస్తే తర్వాత చేయవలసింది ఏమిటో తెలుస్తుంది అన్ని నెగటివ్స్ని నిర్మూలించుకోవాలి తర్వాత పాజిటివ్ డైరెక్షన్ లో ప్రయాణం సుగమంగా సాగుతుంది సృష్టి యొక్క అనంతత్వము ద లెస్ స్పేస్ సృష్టి అండాకారంగా ఉన్నదని పెద్దలు చెప్తారు దేనికి బ్రహ్మాండం అనే పేరు బ్రహ్మ శబ్దానికి వ్యాపక శక్తి కలిగినటువంటిదని అర్థము ఎక్కడ నుంచి ఎక్కడి దాకా వ్యాపించిందంటే పొడుగు లావు వెడల్పు ఏమీ డైమెన్షన్స్ లేనటువంటి ఒక బిందువుతో ప్రారంభమై అపరిమితమైన డైమెన్షన్స్ కలిగిన సృష్టి పెరిగింది బిందువు అండాకారంగా పెరిగి ఎంత పెద్దదైందంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లైట్ ఇయర్స్ ఇవేవి దాన్ని కొలవడానికి సారడం లేదు బ్రహ్మ శబ్దము బృహ్ అనే ధాతువులోంచి వచ్చింది టు ఎక్స్పాండ్ అనే అర్థం బృహ్ శబ్దము వ్యాపక శక్తి కలిగిన ఒక పదార్థము అని చెప్పవచ్చు బ్రహ్మాండము అంటే బ్రహ్మ యొక్క అండము అని కాదు అర్థము కోడిగుడ్డులాగా బ్రహ్మే అండాకారంగా వ్యాపించి వ్యాపించి అండాకారంగానే ఉంటూ అందులో ఉండే ఏ జీవుడికైనా అనంతంగా కనబడే లక్షణం కలిగినటువంటి వస్తువు అది ఈ అనంతత్వం ఎవరికి బ్రహ్మాండమంద ఉండే జీవులకి అనంతుడికి అనంతం కాదు ఎందుకు త్రిపాదోర్ ఉదయత్ పురుష అని శృతి వాక్యం ఆయన సంపూర్ణ స్వరూపంలో దీనికంటే ఇంకా మూడు రెట్లు ఎక్కువ దేహం కలిగి ఉన్నాడు అట్లాంటి వాడికి అనంతం ఎట్లా అవుతుంది ద మిస్టీరియస్ యూనివర్స్ అనే గ్రంథాన్ని సర్ జేమ్స్ జీన్స్ రాస్తూ ఇస్ ద యూనివర్స్ ఫినిట్ ఆర్ ఇన్ఫినిట్ అని చర్చించి ద యూనివర్స్ ఇస్ ఫినిట్ అని నిర్ణయం చేశాడు సృష్టి ఎంత పెద్దదైనా అపరిమితంగా లేదు అని ఎలా నిర్ణయించాడంటే సాధారణంగా ఫినిట్ అనేసరికి ఒక డౌట్ వస్తుంది ఆ అన్సు ఎడ్జ్ దాకా వెళ్ళిన తర్వాత ఆ పైన ఏముందో అనే డౌట్ సర్ జీన్స్ ఏమి చేశాడంటే సృష్టిలో ఉండే జీవుడు అది దాటి వెళ్ళలేనందువల్ల వాడికి అనంతంగా కనిపిస్తుంది అది దాటి వెళ్ళగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడికి సృష్టి ఫినిట్టే కాబట్టి సృష్టి ఫినిట్ ఆర్ ఇన్ఫినిట్ అనే క్వశ్చన్ కి సమాధానం ఆ మనిషి తాహతుని బట్టి ఉంటుంది అది దాటి వెళ్ళగలిగితే సృష్టి ఫినిట్ పరిమితమైనదే దాటి వెళ్ళలేకపోతే ఇన్ఫినిట్ ఇప్పుడు రెండు క్లియర్ ఐడియాస్ ఏర్పడ్డాయి త్రిపాద ఉదయత్ పురుష అన్నప్పుడు సృష్టికర్త అయిన పరమేశ్వరుని స్వరూపం ఎంత ఉందంటే సృష్టికి నాలుగు రెట్లు ఉన్న సైజ్ అందులో వన్ ఫోర్త్ మాత్రమే సృష్టిగా కనిపిస్తోంది ఈ నాలుగో వంతు ఏమిటి ఆయన మొత్తం నాలుగు భాగాలు ఏమిటి నాలుగో వంతు మాత్రమే సృష్టిగా ఉండడం ఏమిటి అన్నది ప్రశ్న శబ్ద బ్రహ్మ చరిత్ర సృష్టి రహస్యం ఇదంతా శబ్ద బ్రహ్మం అంటే శబ్దము పరాపశ్యంతి మధ్యమో వైఖరిలుగా నాలుగో అవస్థలుగా ఉంది కదా వైఖరి అంటే ఎదుటి వాళ్ల శ్రవణేంద్రియములతో వినడానికి వీలైన శబ్దాన్ని ఎప్పుడైతే సృష్టిస్తున్నామో అదే వైఖరి అని ఆ శబ్దము యొక్క పూర్వరూపములు రెండో వ్యక్తికి గోచరము కాకుండా మనలోనే ఉండడము చేత పరాపశ్చంతి మధ్యమ అనే మూడో అవస్థల్లో ఉందని చెప్పుకున్నాం విరాట్ పురుషుణ్ణి నాదబ్రహ్మస్వరూపుడు అనే ఒక క్షణం అనుకుందాం ఆయన యొక్క వైఖరి శబ్దం సృష్టి మిగతా మూడు కూడా ఆయనలో ఉన్నాయి ఇదే సృష్టి రహస్యం ఇది చక్కగా మూడు ముక్కల్లో అర్థం చేసుకుంటే సందేహాలు ఉండవు ఏ టు వేదము చెప్పేదంతా దాని గురించి ఆ వేదము కూడా చతుర్ముఖ బ్రహ్మలో నుంచి వచ్చిందన్నారు ఈ చతుర్ముఖ బ్రహ్మ ఆయన చే సృష్టించబడ్డ సృష్టికి కర్త ఆయనే క్రియేటర్ ఇంజనీర్ బ్రహ్మను సృష్టించిన ఆయన క్రియేటర్ లో ఈ చతుర్ముఖ బ్రహ్మ వన్ ఫోర్త్ అనే అర్థం ఆ సంపూర్ణమైన సృష్టికర్తలు సగపాలుగా రూపొందినది ఇంకొకటి మూడు పాలుగా రూపొందినది మరొకటి కనిపిస్తోంది సంపూర్ణమైన రూపం ఎవరికీ కనబడటం లేదు విష్ణువు శివుడు పరాశక్తి అనే రూపాల్లో వాటి యొక్క సంపూర్ణత్వానికి ఇంకా దగ్గరగా పోగా పోగా కనబడే రూపాలు ఏ శాస్త్రము సంపూర్ణతత్వాన్ని గురించి చెప్పలేదు కనీసం భూలోకంలో లేవని చెప్పవచ్చు భూలోకంలో మనము తెలుసుకున్న విని ప్రచారంలో నిలుపుకోగలిగిన వేదం ఏదైతే ఉన్నదో అందులో ఆ సంపూర్ణ తత్వం విషయం లేదు మరి ఎక్కడుంది భూలోకంలో పుట్టిన జీవులు రామకృష్ణాది అవతారములు వాళ్ళు కూడా భూలోకానికి సంబంధించిన అంశలే ఈ దేవతాంశలు భూలోకంలో ఉన్నంతకాలము వాళ్ళ సంపూర్ణ ప్రజ్ఞకి అవధులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు భూలోకంలో ఉండే మానవులకి ఆ పరతత్వాన్ని డైరెక్ట్గా ఇవ్వడానికి పుట్టిన అవతారములే కాబట్టి రామాది అవతారములు భూలోకంలో మానవోద్ధరణ కోసం వచ్చిన వారే కాబట్టి వారు చూపించే పరతత్వం ఉన్నదే అది ఆ సంపూర్ణతత్వంలోంచి చాలా చిన్న అంశం మాత్రమే ఉంటుంది సంపూర్ణత్వం ఎలా తెలుస్తుంది అండాకారంగా ఉండే సృష్టిలో భూలోకం ఎక్కడో ఒక చిన్న పరమాణువుగా ఉండగా ఆ పరమాణువు ఇంకా అతి సూక్ష్మమైన పరమాణువులుగా పుట్టి వెళ్ళిపోతూ ఉండేటువంటి దానిలోనే లయం చెందే మనుషులకి అతీతమైన ఊర్ధ్వలోకాలకు వెళ్తే ఆ ఊర్ధ్వలోక స్థితి కలిగి ఉండడం చేత అనేక దివ్య సంవత్సరములు ఊర్ధ్వలోకాల్లో ఉండట చేత దానిపైన ఏమి ఉన్నది తెలుసుకునే స్థితి అక్కడ వస్తుంది మనకి రాగలిగిన విజ్ఞానానికి లిమిటేది మనకంటే పైన ఉండే ఊర్ధ్వలోకస్తుల గురించిన జ్ఞానం మాత్రమే అది జ్ఞానమే అంటే అనుభూతి కాదు ఆ అనుభూతి అక్కడికి వెళ్ళిన తరువాత ఊర్ధ్వలోకానికి వెళ్ళిన తరువాత అంతకన్నా పై లోకముల యొక్క జ్ఞానం మాత్రమే వస్తుంది ఊర్ధ్వలోకముల నుంచి ఇంకా పై లోకములకు వెళ్ళిన తరువాత ఆ జ్ఞానం యొక్క అనుభూతి ఆ పై లోకముల యొక్క జ్ఞానము మనకి ఊర్ధ్వలోకానికి ఏమీ సంబంధం లేదు ఉన్న వస్తువు ఒక్కటే చిత్రం ఏమిటంటే ఈ జీవుడు అయ్యో మనం అధోలోకంలో ఉన్నామని నిర్భేదం చెందవలసిన పని లేదు ఆనందించాల్సిన విషయం ఏమిటంటే ఈ పరతత్వం వరకు వెళ్ళగలిగినది కూడా ఈ జీవుడే ఈ జీవుడికి సత్యలోకం వరకు వెళ్ళి ఆపై ఓకాన్ని గురించిన పరతత్వాన్ని తెలుసుకున్న జీవులకి అసలు వస్తువులో భేదం లేదు ఫిజికల్ గా జీవుడు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాడు అంటే ఏ లోకంలో ఉండి ఏ లోకంలో పుట్టిన పంచభూతాలతో నిర్మించబడ్డ దేహబద్ధుడే అక్కడ ఉన్నాడు ఆ జీవుడి యొక్క విజ్ఞానం ఆ పరిధికి పరిమితమై ఉంటుంది అంతేకాని ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఊర్ధ్వలోకములలో ప్రవేశించి ఆ శరీరాన్ని పొందినప్పుడు ఈ జీవుడికి ఆ జ్ఞానం కలుగుతున్నది అది వదిలి ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు ఆ పరిజ్ఞానం ఈ జీవుడికే కలుగుతుంది అందుకని ఏమి చెప్పారంటే భూలోకంలో పుట్టిన ప్రతి జీవుడు కూడా ఈ క్షణంలో చీమ దోమ ఇత్యాది పిపీలిక రూపంలో ఉండి కూడా భగవద్ చేత జ్ఞానం పొంది తేజోమయమై ఊర్ధ్వగతలు పొందిన తర్వాత ఒకనొక నాడు ఈ జీవుడే చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు ఇంకో రోజు శ్రీ మహావిష్ణువు కావచ్చు ఇంకెక్కడికైనా వెళ్ళవచ్చు అదే జీవుడు వస్తువు ఒక్కటే దాన్ని బట్టి ఏమి సిద్ధిస్తున్నది వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడని అనుకునే ఆయనలో ఏ పదార్థము గురించి మీరు చింతిస్తున్నారో ఆ పదార్థం మీరే అభేదత్వము వస్తువులో ఏమీ భేదము లేదని తెలుస్తుంది ఈ జ్ఞానాన్ని దృఢంగా నిస్సందేహంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం ఈ ఆత్మ సాక్షాత్కారానికి ఈ క్షణంలో ఈ శతాబ్దంలో మనం ఒక చోట కూడి మనము చేసే సాధనలో అవలంబించవలసిన మార్గాన్ని చర్చిస్తున్నాం విరాట్ పురుషుడు స్వరూపుడు అనే ఒక చిన్న థాట్ తీసుకుని ఈ సృష్టి అంతా ఆయనలో నాలుగవ భాగమైన వైఖరి రూప శబ్దంలో శబ్దం యొక్క పరిణామమే సృష్టి అనే విషయాన్ని రెండవ ప్రాతిపదికగా గ్రహించి ఆ నాద ఈ ఈరోజు మనము మాట్లాడుతూ ఉండగా వచ్చిన ధ్వనికి మనసులో ఊహించి మనము పైకి పలికే ధ్వనికి ఈ నాదానికి భేదమే లేదని గ్రహించి ఆ నాదమే ఈ నాదమని గ్రహించి ఆ విరాట్ పురుషుడు యొక్క జీవుడే ఈ జీవుడు అని గ్రహించి సమన్వయం చేసుకుని ఈ నాదం అనే చిన్న తెప్ప ఒక చిన్న నావ ఆధారంగా చేసుకుని ఆ సముద్రం దాటి అవతల ఒడ్డు చూసి అందులో లీనం కావాలి ఇది సాధన ఈ సాధనకి కారణభూతంగా నిమిత్త మాత్రంగా ఉండేటటువంటిది విరాట్ పురుషుడు అనేక లక్షణములలో ఒకటైన నాగ లక్షణాన్ని తీసుకున్నాం మరొక ధన్యజీవులు ఎవరైనా విరాట్ పురుషుడి జ్ఞాన లక్షణాన్ని తీసుకోవచ్చు మరొకరు విరాట్ పురుషుని శక్తి లక్షణాన్ని తీసుకోవచ్చు ఆయన జలతత్వాన్ని తీసుకోవచ్చు ఇంకొకరు విరాట్ పురుషుని అగ్నితత్వాన్ని తీసుకోవచ్చు ఆ విరాట్ పురుషుడు యొక్క పంచభూతాత్మకమైన ప్రాదుర్భావ స్థితికి అతీతమైన మరోవస్థా విషయాన్ని కూడా తీసుకోవచ్చు అన్నంటా ఉన్న తత్వం ఒక్కటే మొట్టమొదటగా చెప్పుకున్న విషయం ఇస్ టు ఎక్స్పాండ్ ఆది రహితమైనటువంటి ఆ వస్తువు ఆది మధ్యాంత సన్నిహితములై సాగు పుట్టుక ఇత్యాదులన్నీ కలిగి లోకి వచ్చిన ఆ లిమిట్ లెస్ థింగ్ ఏదైతే ఉన్నదో దానికి మనకి అభేదం అని రుజువు చేసుకుని దాన్ని రియలైజ్ చేయడమే సెల్ఫ్ రియలైజేషన్ ఈ ప్రయాణంలో జీవుడు ఈ అనంత ప్రకృతిలో నేను ఒక భాగానే నేను వేరే కాను అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకుని క్షణంలో అనంతత్వంలో లేదమవుతూ క్షణంలో మళ్ళీ లిమిటేషన్స్ కలిగిన శరీరంలోకి వస్తూ పోతూ ఉండే ఆ రహదారి అందు కంప్లీట్ గా పాస్పోర్ట్ పుచ్చుకొని ఈ మార్గంలోనే సెల్ఫ్ రియలైజేషన్ పొందిన ఒక మహత్తర జీవుణ్ణి ఆధారంగా పెట్టుకుని ఆరాధిస్తూ ఆధారాన్ని ఆరాధిస్తూ ముందుకు ప్రయాణించే మార్గం చూసుకున్నాం జ్ఞాని వర్సెస్ అజ్ఞాని జ్ఞానానికి ఆనందానికి డైరెక్ట్ లింక్ ఉంది అజ్ఞానానికి దుఃఖం ఉంది ఈ విషయం తెలుసుకున్నంత కాలం ఎందుకున్నాం ఒక ప్రారంభం స్థితి అంతము ఈ మూడు కలిగి ఉన్నాము కదా ప్రారంభం కలిగాక స్థితిలో భేదాలు ఉంటాయి తొంభై ఏళ్ళు నేను జీవించాను అని తొంభై ఏళ్ళు ఒక స్పాన్ గా గమనించి రికగ్నైజ్ చేసేవాడికి అనుక్షణం మారుతున్న అనుభవాలు కలుగుతాయి ఒక క్షణం ఆనందం ఒక క్షణం దుఃఖం రిలేటివిటీస్ రిలేటివ్గా ఉన్నట్టాయి వాడి ఫీలింగ్లో ఈ స్థితి స్థాయి భావాలకు ఒక డైమెన్షన్ ఇస్తే సుఖ దుఃఖాలతో అది సమ్మిశ్రితమై ఉంటుంది అట్లాంటి స్థితిలో అంటే స్పాన్ లో ఉన్నప్పటికీ దుఃఖమయమైన స్థితిలో శరీరాన్ని వదిలిపెట్టడం దుఃఖమే దుఃఖమయమైన జీవితాన్ని వదిలిపెట్టడం దాని పరిసమాప్తి కూడా దుఃఖం అని అనుకుంటాడు అంత అజ్ఞానం ఉంటుంది అదే లిమిట్ ఆఫ్ అజ్ఞానం జ్ఞాని తొంభై సంవత్సరంల జీవితం ఉందని దానికి డైమెన్షన్స్ ఉన్నాయని ఏ టు జెడ్ ఇంత పొడుగు వెడల్పు ఇలా గ్రాఫ్ అని గుర్తించడు వాడు జీవితాన్ని ఒక బిందువుగా స్వీకరిస్తాడు జీవితం ఒక బిందువే జ్ఞానికి ఆ బిందువు అనేక జన్మల కంటిన్యూటీ ఉందని అనుకుంటే కంటిన్యూటీ ఉంది అన్ని జన్మలు ఒకటే బిందువు అని అనుకుంటే వాడికి కంటిన్యూటీ లేదు అది సంపూర్ణ జ్ఞాన సిద్ధి దుఃఖించడానికి కానీ సుఖించడానికి కానీ చోటేది అసలు కాలవ్యవధి ఏది ఈ రెండు కూడా పోవడం చేత జ్ఞాని బ్రహ్మలో ఒక బిందువుగా విలీనాన్ని చెందుతున్నాడు నీ పాస్ట్ ఏమిటి మరి ఇన్ని జన్మలెత్తావు కదా అంటే అవి నేను ఎత్తలేదంటాడు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను కాదు అది నేను నేనే శాశ్వతంగా ఇక్కడ ఉన్నాను నేను చచ్చింది ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఉండగా నాకు చావు పుట్టుక లేవు మరి దేహం ధరించినావు కదయ్యా నేనా దేహాన్ని ధరించింది నా మాట వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటారేమిటి నువ్వు ధరించావంటారే నేనే లేను కదా అని అంటుంటే దేహములు వచ్చిపోయి ఉండవచ్చు అవి ఎవరివో నాకు తెలియదు అవి నావి కావు అంటే వాడు పరిత్యాగం చేశాడు ఇంకా ఉత్తర జన్మలు ఎక్కడివి పూర్వజన్మలను పరిత్యాగం చేయగలిగిన మహాత్ముడికి భూత భవిష్యత్ వర్తమానాలు మూడూ లేవు స్థాయి స్థితి శాశ్వతత్వమే ఉన్నది వాళ్ళు సంపూర్ణ జ్ఞానులు పుణ్యపురుషులు తపశ్చాలు కాదు తప ఫలితాలను పొందిన మహాత్ములు కారు వాళ్ళు బ్రహ్మలు అందరికంటే పైవారు ఈ కాన్సెప్ట్ మనసులో పెట్టుకోండి నాదోపాసన నాదం అంటే ఏమిటో జ్ఞాపకం చేసుకున్నాం ఆ నాదాన్ని ఆధారం చేసుకుని సమస్త నాదములు ఆ సత్యమైన ఆ బ్రహ్మ లక్షణం అయిన నాదమే కావడం చేత హ్రీం కాని క్రీం కాని శ్రీం కానీ ఐం కాని ఓం కాని ఏదైనా సరే తీసుకోండి బీజములని చెప్పబడే ఈ అక్షరములన్నీ నాదబ్రహ్మ లక్షణములే కనుక ఏ బీజమునైనా తీసుకుని దానికి మంత్రము అని పేరు పెట్టి మొదటి చెప్పిన పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాల్లో వైఖరితో మొదలుపెట్టి పశ్యంతికి వెళ్ళి మధ్యమకు వచ్చి పశ్చంతికి వెళ్ళి పరలో లేనమీ అప్పుడు మీకు నాద బ్రహ్మంగా సృష్టి అంతా వ్యాపించిన దానికి భేదమేమీ లేదు అనే విషయం తెలుసుకుంటారు ఆ విషయం తెలుసుకోవడానికి అడ్డు వచ్చేది మనస్సే భేదమని తెలియగానే అడ్డుగా ఉన్న ఈ తెర తొలగిపోతుంది ఆ తెర తొలగించుకునేందుకే సాధన కొత్తగా సంపాదించవలసింది సంపాదించబోయేది ఏమీ లేదు ఎప్పుడు ఆ స్థితి ఎందుకంటే లేనిదాన్ని సంపాదించుకునేంత సమర్థలం కాదు అన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ఉన్నది ఉన్నదన్న విషయం తెలుసుకోవడమే ఇంత గొప్ప విషయం ఆ దృష్టితో నాదోపాసన చెయ్యండి దానికి ఒక నావ ఒక చుక్కానే ఉంటాయి అవే భగవాన్ రూపంలో ఉండే మహాత్ములు వారిని దృష్టిలో పెట్టుకోవాలి గైడెన్స్ తర్వాత వారే ఇస్తారు క్లియర్ గా ఉందా